ఇది లేకపోతే మేము చేసేది రైట్ అని ఏదో గ్రూప్లో చేర్చేస్తారు. దానివల్ల మనం అటో ఇటో తేల్చుకోవాల్సి వస్తుంది. అమెరికా రష్యా గ్రూపుల్లో ప్రపంచం అంతా ఇమడలేక వచ్చింది. అట్లాంటి సంక్షోభం ఎదురవుతుంది. వీళ్ళకి కరెక్ట్గా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ముక్క మనం ఫస్ట్ చెప్పాను నేను మన డిబేట్లో గుర్తు తెచ్చుకుంటే పార్టీ అసలు యాక్టివ్ చేసుకోండి, లోకేష్ డెవలప్ చేసుకోవాలి పార్టీని, ఈ టైంలో నాయకత్వం ప్రూవ్ చేసుకోవాలి, ఈ టైమే ఇంపార్టెంట్ అనేది మనమే చెప్పుకున్నాం, నేనే చెప్పాను, పర్టికులర్ ఈవెన్ వీడియోలు కూడా చేశాను. దాన్ని తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే మౌఖికంగా అంటే ఇక్కడ మూడు సెక్షన్స్ ఆఫ్ పీపుల్, లేబర్, మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్. అబో మిడిల్ క్లాస్లో వాళ్ళు బాబుతో అవసరం ఉంటే బాబుతో తెచ్చుకుంటారు, జగన్తో అవసరం ఉంటే జగన్తో తెచ్చుకుంటారు. వాళ్ళు ఎటువంటి అటే ఉంటారు. తటస్థంగా ఉండేవాళ్ళు తటస్థంగానే ఉంటారు. వాళ్ళ జోలికి మనం వెళ్ళలేం. వాళ్ళని ఈ స్టాండ్లు ఐ స్టాండ్లు వాళ్ళకేం వర్కౌట్ కాదు. కావాలని వేదన చేస్తుంటే నేను స్పాన్సర్ చేత పోరా అంటారు, అంతేగాని ఉండదు. లేబర్కి వచ్చేటప్పటికి అటో ఇటో ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు ఏదో స్టాండ్ తీసుకుంటారు, అది వైసీపీనా తెలుగుదేశం అంతే. అందులో వైసీపీ స్టాండే ఎక్కువ ఉంది, 80%. ఓ 20%లో తెలుగుదేశంకి ఉంది, జనసేనకి ఉంది. తెలుగుదేశం కంటే జనసేనకి ఎక్కువ ఉంటుంది లేబర్లో. ఫస్ట్ ప్రయారిటీ 80% దాకా వైసీపీకి ఉంటే ఓ 10-12 జనసేనకు ఉంటుంది, ఓ 5-8 తెలుగుదేశానికి. లేబర్లో వచ్చింది తెలుగుదేశానికి మద్దతు తక్కువ.